నందిని స్కూల్ కి టైం అవుతుంది, మా తోరుగా నేను మీరే లేట్ చేస్తున్నారు. ఆ సరే సరే. డాడీ స్కూల్ కి వెళ్తున్నాం. ఒక్క నిమిషం రా. కంగారు పడకండి రా, ఇస్తారు, ఇద్దరికి ఇస్తారు కదా. ఇది నీకు, ఇది నీకు. డాడీ బాయ్. బాయ్ డాడీ. అల్లరి చేయకుండా జాగ్రత్తగా రోడ్డు పక్కన వెళ్ళండి. ఇది ఇవ్వండి. ఆ వద్దు, ఇది ఇవ్వండి. ఆ ఇది. అరే ఏంట్రా బాబు తినేస్తున్నావు, ఇవో తీసుకో. అమ్మా ఏం కావాలి? ఇది ఇవ్వండి. పదరు తమ్ముడు. అయ్యా 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 బాబు బాబు కొంచెం ధర్మం చేయండి బాబు బాబు అయ్యా 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 బాబు బాబు కొంచెం ధర్మం చేయండి బాబు. అమ్మా ధర్మం చేయండి అమ్మా. రాము ఇట్రా డబ్బులు ఇవ్వరా? నేను ఇవ్వను. పర్లేదు తీసుకో. అక్క రా, టైం అయిపోతుంది. బాయ్ ఆంటీ. ఇప్పుడు మనం మదర్ తెరిసా గురించి తెలుసుకుందాం. ఆమె అసలు పేరు ఆగ్నెస్ గోన్షా బోజాక్షువు. ఈమె యుగోస్లేవియా అనే దేశం నుంచి వచ్చింది. మన దేశంలో కలకత్తా అనే పట్టణంలో మురికివాడల్లో నివసించే ప్రజలను చూసి చలించి ఆమె తన కన్నవాళ్ళని పుట్టిన దేశాన్ని వదిలి మన దేశానికి సేవ చేయడానికి వచ్చింది. ఈమె ఎంతోమందికి సేవ చేస్తూ మదర్ తెరిసాగా పేరు తెచ్చుకుంది. ఈమె సూక్తి ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న. మానవసేవే మాధవసేవ అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే నీవలే పొరుగువారిని కూడా ప్రేమించు అని బైబుల్ కూడా చెబుతుంది. అందుచేత మీరి చిన్న వయసు నుండే మీలో స్నేహతత్వాన్ని పెంచుకుని అందరికీ ఆదర్శవంతులుగా అవ్వాలి. రేపు మన స్కూల్కి అందులోకి సేవ చేసే ఓ సంస్థ వస్తుంది. వాళ్ళు అన్ని స్కూల్స్కి వెళ్ళి డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారంట. మీరు కూడా మీ తల్లిదండ్రుల్ని గానీ మీ చుట్టుపక్కల వాళ్ళని గానీ అడిగి డొనేషన్స్ కలెక్ట్ చేస్తే బాగుంటుంది. అలా చేస్తారా మరి? నేను చేస్తాను మేడం. ఏంటి, నందిని తప్ప ఇంకెవరు లేరా? మేము చేస్తాం మేడం. ఎంతరా సరే? 10 రూపీస్ రాశారు. లేక్యా ఆ ఆంటీ ఇంటికి వెళ్దామా? అమ్మో ఆవిడ గయ్యాలంట. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను. ఆంటీ గారండి. ఎవరు? నేను నందినండి, రాముగారి అమ్మాయిని. ఎందుకొచ్చావే? మా స్కూల్లో అందులకు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నామండి. అసలే మాస్టర్ పంపారే నిన్ను? టీచర్ నేమ్ అనొద్దండి, నేనే కలెక్ట్ చేస్తానని చెప్పాను. ఆహా, ఇది నీ సొంత తెలివితేటలా? ఇలా ఇంటింటికి తిరిగి అడుక్కోకపోతే మీ బాబుని ఒక నెల జీతం ఇమ్మని వాళ్ళకి ఇవ్వలేకపోయావా? అయితేనండి, మీరు ఇవ్వరా? ఇంకా చెప్పాలా? వెళ్ళవతలకి. బండికు. అక్కడ నన్ను నలుగురిలో తలదించుకునేలా చేసి ఇక్కడ నువ్వు తలదించుకుంటావేంటి? ఏమైందండి? ఇంకా ఏం కావాలి? చదువుకోమని స్కూల్కి పంపిస్తే నా పరువును సంకనాకించడానికి ఊరంతా తిరిగి అడుక్కుంటుంది నీ కూతురు. అది అడుక్కోవడం కాంటాడి, ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం. పళ్ళు ఊడిపోతాయి ఎదురు సమాధానం చెప్పావంటే.
అసలు నిన్ను అబ్బాబ్బాబ్బా ఆపుతారా మీరు? పోన్లేండి, ఏదో తెలియక చేసిన చిన్నపిల్ల. లేదమ్మా, నేను తెలిసే చేశాను. చూసావా చూసావా ఎలా ఎదురు సమాధానం చెప్తుందో. అయినా ఏంటే, నువ్వు చేసిందంతా చేసి డాడీకి ఎదురు సమాధానం చెప్తావా? నడు. ఏమే వాటర్ బాటిల్ ఇది? రోజుకో వాటర్ బాటిల్ మర్చిపోయి వస్తున్నావు. నీతోనూ మీ డాడీతోనూ వేగలేక చస్తున్నాననుకో. డాడీ, స్కూల్కి వెళ్తున్నాం. ఫస్ట్ నాకు నాకు ఫస్ట్ నాకు కంగారు పడకండి రా, ఇస్తా కదా. ఇది నీకు. బై డాడీ. పక్కన నుండి వెళ్ళండి అంకుల్. ఇది ఇవ్వండి. లేదు లేదు, ఇది ఇది. యే విజిల్! విజిల్ ఒకటి ఇవ్వా. బంగారు తల్లి. బాయ్ ఆంటీ. అరే నాకు ఒకసారి విజిల్ ఇవ్వా. అమ్మో నేను ఇవ్వను. పాపా, కొట్టుదాకా వెళ్ళి సర్కులు తీసుకురమ్మా. బాబూ, ఎప్పుడు నేనేనా? నగరంలో చలి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ చలి వల్ల నగరంలో ముసలి వాళ్ళు, ముఖ్యంగా యాచకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరంతర వార్తల కోసం వింటూనే ఉండండి భీమవరం విష్ణు ఎఫ్ఎం. నందిని అమ్మాయి, తీసుకోండి. వద్దమ్మా, వద్దు. పర్లేదంటీ, తీసుకోండి. నందిని, డాడీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నిన్ను రా, పద లోపలికి. ఏం జరిగిందండి? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? 4,000 రూపాయలు పెట్టుకున్న ఆ రగ్గుని ఎవరో ఆ ముష్టిదానికి దారాదత్తం చేయబోయింది నీ కూతురు. దీని సంఘసేవకి, దాన ధర్మాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అసలు ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయో లేవో చూడు. అసలు దీన్ని చంపేస్తారా? దీన్ని పదవే దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరా. పద. నందిని అమ్మా, నందిని నందిని నందిని, ఇక్కడున్నావేంటమ్మా? లెగు పద, నీ రూమ్లో పడుకుంది గాని. ఏంటి కనిపించట్లేదండి. ఏంటి నువ్వు చెప్పేది?
ఇల్లంతా సరిగ్గా చూసావా? రాత్రి మీరు తిట్టారు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అయ్యో, నువ్వేం కంగారు పడకు, అది ఎక్కడికి వెళ్ళదు, నేను ఎదుగుతాను కదా, పద వెళ్దాం. ఏమండి, మా నందిని గారి ఏమైనా వచ్చిందా? రాలేదండి, ఇలా పొద్దునుంచి ఇక్కడ ఉన్నాను. రాలేదా? చలికి తట్టుకోలేక చనిపోయిన యాచకురాలు. బడిలో నువ్వు నేర్చిన పాఠం ఇలలో పాటిస్తే పాపం, గయలేని గుండెల గోడల్ని తాకదు ఏ శోకం. చలిగాలికి రాలే ప్రాణాలు, కలికాలపు నీతికి సాక్ష్యాలు, మసికమ్మిన మనసును చూసేనా ఈ పసి హృదయాన్ని. కొండెక్కి పోతే కొసరంత జీవం, కరుణంటూ లేదే మనసులో. ఏ సూర్యుడు రాడే చీకటి చెరవదిలేనా, ఈ చంద్రుడు రాల్చే వెన్నెల తన కన్నీరా. ఆ దేవుడు కూడా బదులివ్వడు ఈ వేళ చిగురించే. ఏమండి, మా అమ్మాయి నందిని ఎక్కడైనా చూసారా? మీ అమ్మాయి ఇప్పుడే చర్చి వైపు వెళ్ళింది. చర్చి వైపు వెళ్ళిందా? అమ్మా నందిని, మార్గం ఏదైనా సేవే లక్ష్యంగా సాగే ప్రతి ఒక్కరికి మా ఈ చిత్రం అంకితం.